హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో బోట్ నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూద్దామండి. ఫ్రంట్ నార్మల్ కటింగ్ అన్నమాట. ఈ వీడియో చాలా ఈజీగా అర్థమయ్యేలాగా చేశానండి. వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకోండి. నేను ఎప్పుడు ఏ వీడియోస్ పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ మాకు తెలియచేయండి. మనము ఏ బ్లౌజ్కైనా సరే క్లాత్ని ఫోల్డింగ్ మన వైపు ఉంచుకుంటాము, ఈ అడ్జులని మనకి ఆపోజిట్లో ఉంచుకుంటాం కదండి, అదేవిధంగా ఉంచుకోవాలి. ఈ కింది వైపు క్రాస్ ఏమీ లేకుండా స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి క్లాత్ని. ఇప్పుడు ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క పొడవు మార్కింగ్ చేసుకోవాలండి. ఈ ఫోల్డింగ్ వైపు బ్లౌజ్ పొడవు ఎగ్జాక్ట్ 14 ఇంచులు. 14 ఇంచులకి కుట్లు కోసం కావాలి కదా, 1/4 ఇంచ్ కలుపుకుని మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ కుట్టు కోసం 1/2 ఇంచు, ఈ కింది వైపున కుట్టడం కోసం 1/4 ఇంచు కలుపుకొని 14 1/4 ఇంచులు ఇలా ఈ పై వైపున మార్కింగ్ చేసుకోవాలి. ఈ పొడవు మార్కింగ్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 40 ఇంచెస్. ఇది ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి 40 ఇంచెస్లో 4వ భాగం 10 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చుల కోసం 1 ఇంచ్ మార్కింగ్ చేస్తున్నానండి, మన ఇష్టం 1.5 ఇంచ్ కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ మార్కింగ్ని ఈ పై వైపున పొడవు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ పొడవును సేమ్ ఈ చివరి మార్కింగ్ దగ్గర నుంచి 14 1/4 ఇంచులు ఇలా స్ట్రైట్గా పెట్టుకుని పై వైపున మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ని స్కేల్ తోటి స్ట్రైట్గా కలుపుకోవాలండి, బాక్స్ లాగా కలిపేయాలన్నమాట. ఇది ఖర్చు లైన్ అండి, ఈ లోపలది ఇది ఎగ్జాక్ట్ లైన్ అన్నమాట. ఈ విధంగా లైన్స్ వేసేయాలి నీట్గా. ఇంకొకసారి చెప్తానండి, ఈ నడుము లూజు 10 ఇంచెస్ దగ్గరికి 1 మార్కింగ్ పెట్టాను, 1 ఇంచ్ ఖర్చు కోసం 2వ మార్కింగ్ పెట్టానన్నమాట. ఈ మార్కింగ్స్ని ఇలా లైన్స్ లాగా వేసాను. ఇప్పుడు ఈ పై వైపున ఈ లైన్ పైన నెక్ లెంత్, షోల్డర్ లెంత్ మార్కింగ్ చేసుకోవాలండి. ఇది బోట్ నెక్ కాబట్టి మనం ఎవరికైతే బ్లౌజ్ కుట్టాలనుకుంటున్నామో వారి యొక్క షోల్డర్ కొలుచుకుని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను నా షోల్డర్ లెంత్ పెడుతున్నానండి, 15 ఇంచెస్. 15 ఇంచెస్లో సగం పెట్టుకోవాలి ఈ లైన్ పైన, ఎందుకంటే క్లాత్ ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి 15 ఇంచెస్లో సగం 7.5 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్ దగ్గర నుంచి షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ డాట్ దగ్గర నుంచి నేను ఇక్కడ షోల్డర్ కోసం 2.5 ఇంచులు మార్కింగ్ చేసుకుంటున్నానండి, 2.5 ఇంచులు. ఇప్పుడు ఇక్కడ నాకు నెక్ లెంత్ వచ్చేసి 5 ఇంచులు ఉందండి. షోల్డర్ కోసం 2.5 ఇంచులు మార్కింగ్ చేశాను కాబట్టి నెక్ లెంత్ 5 ఇంచులు ఉంది. ఇప్పుడు ఈ షోల్డర్ మార్కింగ్ ఉంది కదా, ఈ చివరి మార్కింగ్, ఇక్కడ ఆర్మ్ డౌన్ కోసం 7 ఇంచుల దగ్గర 1 మార్కింగ్ చేసుకోవాలి, 7 ఇంచెస్ దగ్గర. అలాగే చంక రౌండ్ తిరగడం కోసం 7 ఇంచులలో సగం 3.5 ఇంచుల దగ్గరికి 1 మార్కింగ్ చేసుకోవాలి. 7 ఇంచులలో సగం 3.5 ఇంచుల దగ్గరికి 1 మార్కింగ్ చేసుకోవాలండి, చంక రౌండ్ చేసుకోవడం కోసం. ఈ విధంగా డాట్స్ పెట్టాలి. ఈ పై వైపున నెక్ లైన్ పైన ఇక్కడ 7.5 ఇంచులు పెట్టాం కదా, సేమ్ ఇదే ఇక్కడ చంక డౌన్ 7 ఇంచుల మార్కింగ్ దగ్గర కూడా 7.5 ఇంచులే వచ్చింది లేదు చూసుకోండి. చూసుకుని కరెక్ట్గా డాట్ పెట్టుకుంటే ఫ్రంట్ మనకి నొక్కకుండా ఫ్రీగా ఉంటుందండి. పై వైపున 7.5 పెట్టాం కాబట్టి ఈ 7 ఇంచులు చంక డౌన్ దగ్గర కూడా సేమ్ 7.5 ఇంచులే ఉండాలి. ఇలా చూసుకుని పెట్టుకోవడం వల్ల నీట్గా వస్తుందండి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని స్కేల్ తోటి స్ట్రైట్గా లైన్ వేసేయాలి. ఇప్పుడు ఈ చంక డౌన్ 7 ఇంచులు పెట్టాం కదా, ఈ ఎగ్జాక్ట్ మార్కింగ్ లైన్ పైన కూడా 7 ఇంచుల దగ్గర 1 మార్కింగ్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ని స్కేల్తో కలిపేసుకోండి ఇలా స్ట్రైట్గా. ఇప్పుడు ఈ 2 లైన్స్ కలిసాయి కదా, ఈ పాయింట్ దగ్గర నుంచి చంక రౌండ్ తీయడం కోసం 1.5 ఇంచులు మార్కింగ్ చేసుకుని క్రాస్గా లైన్ వేసేయాలి.
ఇప్పుడు ఈ మూడు డాట్లని బేస్ చేసుకుంటూ ఆర్మ్ రౌండ్ మార్కింగ్ చేసుకోవాలండి. కొంచెం కొంచెంగా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి నీట్గా. ఇప్పుడు నెక్ డీప్ మార్కింగ్ చేసుకుందామండి. బోట్ నెక్ కాబట్టి ఇది నెక్ డీప్ కోసం ఈ ఫోల్డింగ్ దగ్గర పైవైపు ఈ లైన్ దగ్గర నుంచి మార్కింగ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3.5 ఇంచులు మార్కింగ్ చేస్తున్నానండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ పైవైపున నెక్ లెంత్ ఎంత ఉన్నది చూసుకోవాలండి. ఇంకొకసారి ఇక్కడ 5 ఇంచులు ఉంది కదా, ఈ 5 ఇంచులు మార్కింగ్ని ఈ 3.5 ఇంచుల డాట్ దగ్గర కూడా పెట్టేసుకోవాలి కరెక్ట్గా. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని స్కేల్తో కలుపుకోవాలండి. చిన్న బాక్స్ లాగా కలిపేయాలి ఈ విధంగా. ఇప్పుడు నెక్ రౌండ్ చేసుకోవడం కోసం ఈ కార్నర్లో 1.25 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. 1.25 ఇంచులు ఈ విధంగా 1.25 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ బేస్ చేసుకుంటూ బోట్ షేప్లో రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలండి. కొంచెం కొంచెంగా ఈ విధంగా నీట్గా మార్కింగ్ చేసేసుకోవాలి నెక్. చాలామందికి షోల్డర్ లెంత్ ఎంత ఉన్నదో కొలుచుకోవడం రాదు కదండి. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ వచ్చేసి 40 ఇంచెస్ అన్నమాట, అంటే మీడియం సైజు వాళ్ళది. కాబట్టి నేను ఇక్కడ 7.5 ఇంచులు పెట్టానండి. 15 ఇంచులలో సగం 7.5 ఇంచులు పెట్టాను. మీరు సన్నగా ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే 6.5 లేదా 6 ఇంచుల వరకు ఈ షోల్డర్ పెట్టుకుని చూడండి. మీకు కరెక్ట్గా సెట్ అయితే అదే విధంగా కుట్టుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న విధంగా నెక్ దగ్గర నుంచి కట్ చేయాలి. ఇప్పుడు ఈ షోల్డర్ కట్ చేసేటప్పుడు ఈ చివరన ఒక పాయింట్ లెంత్లో క్రాస్గా కట్ చేసేయండి. ఇలా లైట్గా ఒక పాయింట్ లెంత్లో మార్కింగ్ చేసేసుకుని కట్ చేసేయండి. ఈ కొంచెం క్రాస్ కట్ చేసేయడం వల్ల మనకి ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట హ్యాండ్ జాయింట్ చేసుకున్నప్పుడు. ఈ విధంగా మొత్తం బ్యాక్ పార్ట్ని కట్ చేసేసుకోవాలి. ఇంతే అండి, ఈ బ్యాక్ పార్ట్ పీస్ కట్ చేయడం పూర్తయిపోయిందన్నమాట. నెక్ అనేది మనకి ఇలా తయారయ్యింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాము. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ మన వైపుకే ఉండాలండి ఖచ్చితంగా, ఎందుకంటే ఇది ఫ్రంట్ నార్మల్ కటింగ్ కాబట్టి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ పీస్ తీసుకోవాలి. ఇలా తీసుకుని ఈ క్లాత్ ఈ పేపర్ పైన పెట్టేసుకుంటున్నానండి. ఇక్కడ నేను క్లాత్ పైన సరే ఇదే విధంగా పెట్టుకోవాలి. క్లాత్ పైన అయినా సరే మనం నార్మల్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ పీస్కి 1.5 ఇంచుల క్లాత్ని ఇలా ఫోల్డ్ చేస్తాం కదా, అదేవిధంగా పేపర్కి కూడా ఫోల్డ్ చేసుకోవాలి 2 ఇంచుల క్లాత్ని. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ చుట్టూ సేమ్ ఇదే షేప్లో మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఈ పీస్ ఎలా ఉందో ఈ బ్యాక్ పార్ట్ పీస్ అదే షేప్లో మార్కింగ్ చేసేసుకోవాలి చుట్టూ. ఈ మార్కింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ ఫ్రంట్ నెక్ మన వైపుకే ఉండేలాగా చూసుకోండి. ఫ్రంట్ నెక్ పైకి ఉంటుంది కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కదా, కాబట్టి అది కొంచెం జాగ్రత్తగా గమనించుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ పీస్ని తీసేయండి. ఆర్మ్ రౌండ్ని నీట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఫ్రంట్ నెక్ కొంచెం కిందికి దించుకోవాలి అనుకుంటే 1 ఇంచ్ వరకు ఇలా కిందికి దించుకోవచ్చండి, లేదా బ్యాక్ ఎలా ఉందో అలాగే ఉంచుకుంటామంటే ఇదే విధంగా ఉంచేసుకోవచ్చు.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు తీయడం కోసం ఈ పై వైపున షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. అలాగే ఈ చివరి వైపున చిన్నగా ఒక లైన్ వేసేయండి ఎడ్జ్ల దగ్గర. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ ఉండేలాగా ఈ పాయింట్ దగ్గరికి లోతు మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ లైన్ పైకే ఉండాలండి లోతు. ఈ విధంగా ఫ్రంట్ లోతు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాలు పట్టి పొడవు కోసం ఈ కింద ఈ లైన్ దగ్గర నుంచి 1/2 ఇంచులు పై వైపుకి మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచుల దగ్గరికి ఈ చివరను 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆది జాకెట్ యొక్క పొడవు చూడాలి, ఫ్రంట్ పొడవు. ఆది జాకెట్ తీసుకుని ఫ్రంట్ పార్ట్ చూసుకోవాలండి. షోల్డర్ దగ్గర నుంచి ఈ కింద షేప్ బెల్ట్ దగ్గర ఉంటుంది కదా మెయిన్ డాట్, ఇక్కడ వరకు చూసుకోవాలి. పై వైపున కుట్టు కోసం 1/2 ఇంచ్ వదిలిపెట్టి ఇలా కింది వైపుకి చూసుకోవాలన్నమాట. ఇక్కడ జాయింట్ కనిపిస్తుంది కదా, ఈ జాయింట్ కన్నా కుట్టు కోసం 1/2 ఇంచ్ కింది వైపుకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 డాట్లని రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ లోతు మార్కింగ్ చేసాం కదా, ఆ లోతు మార్కింగ్ లైన్ కట్ చేయాలండి ఫ్రంట్ పార్ట్లో. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కూడా పూర్తయిపోయిందండి. ఈ విధంగా తయారైందన్నమాట ఫ్రంట్ పార్ట్. హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూద్దాము. హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఈ ఫోల్డింగ్ మన వైపు ఉంటుంది కదా, దీనిని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేయాలి. ఇక్కడ నేను మీకు పేపర్ మీద చూపిస్తున్నాను కాబట్టి ఒక్క హ్యాండే కట్ చేస్తున్నానండి. మీరు క్లాత్ మీద కట్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని కట్ చేసుకోవాలి. హ్యాండ్ కట్ చేసుకోవడం కోసం ఫోల్డింగ్ మన వైపుకి, ఎడ్జ్లు మనకి ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలండి. అలాగే కింది వైపున ఈ చివరన 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలండి స్ట్రైట్ లైన్, ఎందుకంటే చివరన హెమ్మింగ్ కోసం అన్నమాట. ఇలా లైన్ వేయాలి స్ట్రైట్గా. ఇప్పుడు ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్ తీసుకోవాలి. ఈ బ్లౌజ్ యొక్క హ్యాండ్ని నీట్గా ఇక్కడ పేపర్ పైన పెట్టేస్తున్నానండి. ఈ హ్యాండ్ ఎప్పుడు మనం బ్యాక్ పార్ట్ వైపు ఉన్న హ్యాండ్నే తీసుకోవాలన్నమాట కొలత కోసం. ఫ్రంట్ పార్ట్ లోతు తీసుంటాం కాబట్టి బ్యాక్ పార్ట్ వైపే చూసుకోవాలి. ఈ హ్యాండ్ యొక్క చివరలని ఇక్కడ 1 ఇంచ్ లైన్ వేసాం కదా, ఈ లైన్ పైన పెట్టేసుకోవాలి కరెక్ట్గా. ఈ ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్ని నీట్గా ఇలా లైన్ పైన పెట్టేసుకుని సుంచులు అవి లేకుండా నీట్గా సర్దుకోవాలండి, కదలకుండా పట్టుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ చివరన చివరి లూజ్ అన్నమాట ఇది, ఇక్కడ 1 మార్కింగ్ పెట్టేసుకుని ఈ మార్కింగ్ని ఇలా క్రాస్గా పక్కకి కలపండి. ఇప్పుడు ఈ హ్యాండ్ జాయింట్ కనిపిస్తుంది కదా, ఈ హ్యాండ్ జాయింట్ కన్నా 1/2 ఇంచ్ ఇలా పై వైపుకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ అలాగే ఈ బ్యాక్ పార్ట్కి మధ్యలో జాయింట్ ఉంటుంది కదా, ఈ జాయింట్ కన్నా 1/2 ఇంచ్ పై వైపుకి మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఇలా క్రాస్గా కలిపేయాలి ఈ 2 మార్కింగ్స్ని. ఇది ఎగ్జాక్ట్ లైన్ అండి ఇది. ఇప్పుడు ఈ పై వైపున హ్యాండ్ జాయింట్ షోల్డర్ జాయింట్ 2 కలిసి ఉంటాయి కదా, ఈ జాయింట్ కన్నా 1/2 ఇంచ్ పై వైపుకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు యాది జాకెట్ యొక్క హ్యాండ్ని తీసేయండి.
ఈ పైన 1.5 ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలండి. హ్యాండ్ పొడవు దగ్గర 1.5 ఇంచులు స్ట్రైట్గా ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ని ఇలా రౌండ్గా కింద మార్కింగ్కి కలిపేయాలన్నమాట. ఇక్కడి నుంచి కొంచెం కొంచెంగా ఇలా లోపలికి డౌన్ అవుతూ ఈ పైన 1.5 ఇంచులకి కలిపేయాలన్నమాట. మీకు ఇది కూడా అర్థం కాకపోతే ఈ 1.5 ఇంచుల మార్కింగ్కి ఈ కింది వైపు మార్కింగ్కి ఇలా రెండింటికి క్రాస్గా లైన్ వేసేయండి. ఈ లైన్కి మధ్యలో ఒక మార్కింగ్ పెట్టండి. ఇప్పుడు ఈ కింది వైపు మార్కింగ్ దగ్గర నుంచి కొంచెం కొంచెంగా ఈ మధ్యలో మార్కింగ్ దగ్గరికి తీసుకురావాలి. కొంచెం కొంచెంగా ఇప్పుడు ఈ మార్కింగ్ మధ్యలో మార్కింగ్ దగ్గర నుంచి ఈ లైన్ కన్నా పైవైపుకు రావాలన్నమాట. కొంచెం కొంచెంగా ఈ విధంగా స్టార్టింగ్ లైన్ కన్నా లోపలికి వెళ్ళాలి, తర్వాత ఈ మధ్యలో మార్కింగ్ దగ్గర నుంచి లైన్ కన్నా పైవైపుకు రావాలన్నమాట. ఇది మొత్తం ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ మార్కింగ్ పెట్టానండి. సైడ్ ఇంకా ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టలేదు. ఖర్చు కోసం 1.5 ఇంచులు ఎక్స్ట్రా పెట్టాలండి. ఇదే విధంగా కింది వైపు కూడా 1.5 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఈ మార్కింగ్స్ని ఇలా కలుపుకోవాలి. ఈ హ్యాండ్ కట్ చేసుకునే ముందు చాలామంది హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు సైడ్ క్లాత్ సరిపోవట్లేదు అని అంటున్నారు కదా, వారి కోసం నేను ఇక్కడ చిన్న టిప్ ఒకటి చెప్తానండి. మీకు కుట్టేటప్పుడు కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ముందుగా మనం ఈ హ్యాండ్ రౌండ్ ఎంత ఉన్నది కొలుచుకుందామండి. ఖర్చులతో సహా ఈ చివరి నుంచి ఈ పై వరకు టేప్ తీసుకుని ఇలా కొంచెం కొంచెంగా ఈ హ్యాండ్ రౌండ్ అనేది కొలుచుకుంటూ రావాలి. ఇలా ఇక్కడ నాకు 9.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ హ్యాండ్ రౌండ్ 9.5 వచ్చింది కదా, ఇదే 9.5 ఈ బ్యాక్ పార్ట్ యొక్క ఆర్మ్ రౌండ్ కూడా ఉన్నది లేనిది చూడండి. మనం ఇక్కడ కుడతాం కదా, షోల్డర్ జాయింట్ చేస్తాం కదా, అందుకోసం 1/2 ఇంచ్ మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ పెట్టుకుని ఇలా సర్దుకుంటూ టేప్ని ఆర్మ్ రౌండ్ కొలవండి. ఈ విధంగా చూసారు, ఇక్కడ కూడా సేమ్ 9.5 ఇంచులే వచ్చేసింది నాకు బ్యాక్ పార్ట్ యొక్క ఆర్మ్ రౌండ్ కూడా. ఇప్పుడు ఇలా కొలుచుకోవడం వల్ల మనకి ఈ రెండు పీసులు సమానంగా ఉంటాయి కాబట్టి కుట్టేటప్పుడు కరెక్ట్గా సెట్ అవుతాయి అన్నమాట. కట్ చేసుకునే ముందు మీరు ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. ఒకవేళ ఆర్మ్ రౌండ్ కన్నా తక్కువ ఉంటే హ్యాండ్ పీస్కి ఇంకొంచెం ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా చూసుకున్న తర్వాత హ్యాండ్ కట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా హ్యాండ్ కట్ చేసిన తర్వాత హెమ్మింగ్ కోసం ఇక్కడ 1 ఇంచ్ ఉంది కదా, ఈ 1 ఇంచ్ పాయింట్ దగ్గర టక్స్ ఇవ్వండి గుర్తుండడం కోసం. అలాగే ఈ ఫోల్డింగ్ దగ్గర కూడా చిన్న టక్స్ ఇవ్వండి, ఎందుకంటే ఇది హ్యాండ్ మిడిల్ అన్నమాట. ఫైనల్గా మనకి హ్యాండ్ ఇలా తయారైందండి. ఇప్పుడు ఫ్రంట్ లోత్ ఎలా తీయాలో చూద్దాము. ఈ హ్యాండ్కి ఫ్రంట్ పార్ట్ లోతు తీయడం కోసం ఈ మధ్యలో టక్స్ ఇచ్చాం కదా, ఇక్కడి నుంచి కరెక్ట్గా 1 ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ చేసుకోండి. ఈ చివరన ఎగ్జాక్ట్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ కూడా 1 మార్కింగ్ చేసుకోండి. ఈ 2 మార్కింగ్స్కి మధ్యలో 1/3 ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి. 1/3 ఇంచులు ఉండేలాగా. ఇప్పుడు ఈ 3 డాట్లని బేస్ చేసుకుంటూ మనం హ్యాండ్ యొక్క లోతు తీస్తామండి. ఇక్కడ ఈ పాయింట్ నుంచి కొంచెం కొంచెంగా ఈ మార్కింగ్ దగ్గరికి రావాలన్నమాట. కొంచెం కొంచెంగా ఈ 1/3 ఇంచుల మార్కింగ్ దగ్గరికి ఇక్కడి నుంచి ఇలా పైకి తేలుతూ 1 ఇంచ్ మార్కింగ్కి కలిపేయాలి. సేమ్ మనకి పైవైపున ఏ షేప్లో వచ్చిందో హ్యాండ్ కటింగ్ అదే విధంగా రావాలండి లోతు కూడా. ఈ మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసేసుకోండి.
ఈ హ్యాండ్కి మనం క్రాస్ తీసాం కదా ఫ్రంట్ లోతు, ఈ చివరలు ఇలా సన్నగా షార్ప్గా రావాలి, అప్పుడే మనకి హ్యాండ్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు అండి. లోతు గుర్తుండడం కోసం చిన్నగా టక్స్ ఇవ్వండి. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ పూర్తయిపోయిందండి ఈ విధంగా. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. షేప్ బెల్ట్ కోసం మనం నడుము లూజు 10 ఇంచెస్ పెట్టాం కదా, అదే 10 ఇంచెస్ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలండి. షేప్ బెల్ట్ పొడవు నడుము లూజ్ ఎంత అయితే తీసుకుంటామో అదే లెంత్లో పెట్టుకోవాలి, ఖర్చులు అవసరం లేదు. ఇప్పుడు ఒక చివరన 3.5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. 3.5 ఇంచులు, అలాగే రెండో చివరన 3 ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్స్కి మధ్యలో 2.75 ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ని రౌండ్గా కలుపుకోవాలి. ఈ విధంగా ఈ మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలండి షేప్ బెల్ట్ని. ఇప్పుడు మనం 3.5 ఇంచులు పెట్టాం కదా, అటువైపున చిన్నగా టక్స్ ఇవ్వాలండి కుట్టుకునేటప్పుడు గుర్తుండడం కోసం. ఈ టక్స్లు ఇచ్చినవి ఉక్సులు పట్టి కాజాలు పట్టి వైపుకు రావాలన్నమాట. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాలు పట్టి ఎలా కట్ చేయాలో చూద్దామండి. కాజాల పట్టీ కోసం 11 ఇంచుల క్లాత్ పొడవు ఉండేలాగా చూసుకోవాలి, అలాగే వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ ఉండాలండి. 3 ఇంచెస్ని ఇలా 2 వైపులా మార్కింగ్ చేసేసుకుని స్ట్రైట్గా కట్ చేసేసుకోండి. 11 ఇంచులు అంటే ఉక్సులు పట్టి అవి పొడవుగా ఉంటాయి కదండి బోట్ నెక్కి, దానికోసం ఇక్కడ నేను 11 ఇంచులు తీసుకున్నాను. కాజాల పట్టీ కూడా సేమ్ 11 ఇంచులే తీసుకోండి. 1 ఇంచ్ ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు కానీ తగ్గించుకోకండి. వెడల్పు వచ్చేసి ఇక్కడ నేను 2 ఇంచులు మార్కింగ్ చేసుకుంటున్నాను ఉక్సులు పట్టీ కోసం. ఉక్సులు పట్టీని కూడా స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మెడపీసులు కట్ చేద్దామండి. మెడపీసుల కోసం క్రాస్ పీసులు కట్ చేసుకోవాలి. ఒక 1.5 ఇంచ్ లెంత్లో మనకి ఎన్ని కావాలో అన్ని పీసులు కట్ చేసుకోవాలన్నమాట క్రాస్గా. ఇంతే అండి బ్లౌజ్ కట్ చేయడం పూర్తయిపోయింది. బోట్ నెక్ బ్లౌజ్, ఇది బ్యాక్ పార్ట్ అండి. నార్మల్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు అండి. ఇది సింపుల్గా పెద్ద విషయం ఏమి లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.